ప్రకారము థర్డ్ వే వస్తుంది కాబట్టి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని వాడి సోషల్ డిస్టెన్స్తోన వినాయక చవితిని జరుపుకోవాలని కోరుతున్నాము. అదే మట్టి వినాయకుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మట్టి వినాయకుల్నే మనం పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే ఒక నినాదంతో ఈరోజు మనం అశోక్ నగర్లోని వీధుల్లో చాలామందికి చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల్ని పూజిద్దాము, అంతేకాకుండా పర్యావరణాన్ని కాపాడుతాము. చెరువులో కానీ అక్కడ వాటర్లో కానీ కాలుష్యం లేకోకుండా ఉంటుంది, అక్కడ కానీ కొన్ని జీవులు ఉంటాయి కాబట్టి వాటికి కూడా హాని కలగకుండా మనం మట్టి వినాయకుల్ని పూజిస్తే పరిశుభ్రతతో పాటు పర్యావరణం కూడా రక్షించుకుంటాము. అంతేకాకుండా ప్లాస్టిక్ ఫ్యారీస్ వల్ల చేసిన విగ్రహాలు అయితే దాంట్లో జిప్పం కానీ గంధము మెగ్నీషియం ఇలాంటి పదార్థాలు ఉంటాయి కాబట్టి అవి వాటర్లో వేసినప్పుడు అక్కడ ఉన్న జీవులకు హాని కలుగుతుంది. కాబట్టి మనము ఈరోజు మట్టి వినాయకులని పూజిద్దామా అనే నినాదంతో ఈరోజు ముందుకు వెళ్ళడం జరిగింది. రాయలసీమ మా ఇలాంటి